అబ్దుల్లాపూర్ మేడ్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ఏమైనా చర్యని ఓబీసీ మహిళా సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి తీవ్రంగా ఖండించింది. కార్యాలయంలోని తహసీల్దార్ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణ సంఘటన. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని వారు అన్నారు. దళిత మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అబ్దుల్లాపూర్ మేట్ లో జరిగినటువంటి తహసీల్దారు విజయారెడ్డిని సజీవ దహనం చేసినటువంటి నిందితుల్ని ఉరిదీయాలని, ఈ సజీవ దహనం విజయారెడ్డి హత్య ప్రభుత్వమే చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి రైతులకు ఎంఆర్ఓలకు పంచాయతీ పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధరణి వెబ్సైట్ అని చెప్పేసి చెప్పి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు ఉన్మాదిగా మారినటువంటి సురేష్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఈ సంఘటన చాలా బాధాకరం. భారతదేశంలోనే ఒక తహసీల్దార్ గారిని ఈరోజు మట్టు పెట్టారు, మరి పెట్రోల్ పోషంటే అత్యంత బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఎంఆర్ఓ కార్యాలయాల్లో మరి సిబ్బంది లేకుండా, మరి ఒక ఎంఆర్ఓ అంటే ఆమె ఒక గస్టెడ్ ర్యాంక్ ఆఫీసరు, మరి ఆమె రూమ్లోకి వెళ్ళడానికి మరి ఇతను ఎలా మరి పెట్రోల్ తీసుకెళ్ళిండా, ఏం తీసుకెళ్ళిండా అనేది ఇంకా తెలియరాలేదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి ఎలా పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇది ముమ్మాటికి ప్రభుత్వమే హత్య చేసింది, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలా ఈ విజయారెడ్డి లాంటి తల్లులను ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారో కానీ ఇది చాలా హేమమైన చర్య. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగ సంఘాల పాత్ర కీలకమైంది, అదేవిధంగా సకల జనుల సమ్మె చేసిరు, అదేవిధంగా ఎంఆర్ఓలు కూడా విధులు బహిష్కరించారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం నియంత్రణ పాలన సాగిస్తుంది, ఇవాళ ప్రజలకు రైతులకు ఇవాళ ఎంఆర్ఓలకు పంచాయతీ పెట్టి ప్రాణాలు తీయడమే ప్రభుత్వ ఆశయమా అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరణి వెబ్సైట్ ఎవరి కోసం పెట్టారు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాలకైనా చెందినటువంటి భూములని మరి ఎప్పుడో ఒకసారి మరి భూస్వాములకు చెందాలని చెప్పేసి మీరు పాస్బుక్లు ఇస్తా ఉన్నారు. మరి పాస్బుక్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నాయో అలానే వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనివల్ల మేము న్యాయం జరుగుతుందంటే దీనివల్ల ఎంఆర్ఓల మీద కసి పెంచుకున్నారు. ఒకసారి చూసినట్టయితే ఈ ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియా చూసినట్టయితే టోల్స్ ఎలా వస్తున్నాయి, ఎంఆర్ఓలను లంచగొండులుగా తయారు చేసింది ఈ ప్రభుత్వమే అని చెప్పేసి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము. విజయారెడ్డి